ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిక చిన్నదైనా పెద్దదైనా బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బయటకు చెప్పకూడదంటారు? దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి? ఇలా బయటకు చెప్తే ఏం జరుగుతుంది వంటి ఆసక్తికర విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడిని పూజించి కోరే కోరిక బలీయమైనది, కష్టమైనది, మన వల్ల కానిది అయి ఉంటుంది. అలాంటి కోరిక తీరిందంటే, భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. ఆ విషయం ధనం, సౌఖ్యం, మంచి భర్త లేదా భార్య, పదవి ఏదైనా కావచ్చు. కోరిన కోరికని పైకి చెప్తే విన్నవారు ఆనందంగా కనిపించినా లోన జరగకూడదని కోరుకోవచ్చు. పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికీ మనసులో మాత్రం తీరకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.